राष्ट्र చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అని సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పూదేరు పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మాజీ ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. కోడేరు పంచాయతీలో స్నేహపురి కాలనీలో ఎన్ఆర్ఈజీసీ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ల ద్వారా 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సీసీ ట్రైన్తో పాటు 40 లక్షలతో ఏర్పాటు చేయనున్న సచివాలయ భవనం, 21.8 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 17.750 లక్షలతో ఏర్పాటు చేయనున్న వెల్నెస్ సెంటర్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని బోడెద్దులుగా పరుగులు తీస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్ కిషోర్ యాదవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏ ఆఫీసులైనా అందరి మనసులో నిలిచిపోయే విధంగా గుర్తుండే విధంగా నవరత్న అని చెప్పి 2 పేజీల్లో మరి మేనిఫెస్టో తయారు చేసి ఎప్పుడు ఆ మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో పెట్టించారా? ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఏం చెప్పారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని 90% మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకొక 40 లక్షల రూపాయలతో మరి పూడేరు పంచాయతీలో సీసీ రోడ్ లేదు, అదేవిధంగా బీటీ రోడ్ 1 కోటి రూపాయలతో బీటీ రోడ్ వేస్తున్నాం, 1 కోటి రూపాయలు బీటీ రోడ్ వేస్తున్నాం. విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపెట్టండి, అభివృద్ధి చేసిన దానికి మీరు కూడా పోటీ పడండి, సంక్షేమ కార్యక్రమాల్ని పేదవాడికి ఇచ్చే సహాయంలో అడ్డుపడద్దు, వీలుంటే వాళ్ళు కూడా చేయండి. ఈరోజు మనకు ఓటు వేయచ్చు వేయకపోవచ్చు, భవిష్యత్తులో వాళ్ళు మనం కూడా వస్తారు, రాకపోయినా పర్వాలేదు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలందరికీ చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మరి సహాయాన్ని అందించమని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కార్యకర్తలు కానీ గర్వంగా చెప్పచ్చు, ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదో ఒక కార్యక్రమాలు మాకు అందలేదనే వాళ్ళు ఎవరు లేరు. అమ్మఒడినా అంది ఉంటుంది, పెన్షన్ అయినా అంది ఉంటుంది, ఇంటి పట్టా అయినా అంది ఉంటుంది, వైఎస్ఆర్ చేయితనైనా అంది ఉంటుంది, వైఎస్ఆర్ ఆసరా రేపు అందబోతా ఉంది మహిళా తల్లులకి, అంగన్వాడీలకి. ఇంచుమించు ఈ సంవత్సరంలో 26,000 కోట్ల రూపాయలని మరి అక్కాదల్లకి ఇవ్వబోతున్నారు. రేపు మన నియోజకవర్గం మన జిల్లాలో 400 కోట్లని పంచబోతారు. మన నియోజకవర్గం వచ్చేప్పటికే ఇంచుమించు 60 కోట్ల రూపాయలు